బాగా డ్రీమ్ రోల్ లేకపోతే ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఇట్లాంటి రోల్ చేయాలి ఇట్లాంటి రోల్ చేయాలి అట్లా ఏమన్నా పర్టికులర్గా ఉందా? నాకు నాకు పర్టికులర్గా నాకు మైండ్లో నేను ఎప్పుడు యూఎస్ ట్రైనింగ్ తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు గాడ్ ఫాదర్ మూవీ వచ్చింది యూఎస్లో మాబ్స్టర్స్ మీద ఇటాలియన్ మాఫియా మీద మాబ్స్టర్స్ గ్యాంగ్స్టర్ మూవీ వచ్చింది గాడ్ ఫాదర్ ఆల్పచీనో మాబ్ బాస్ లాగా అలాంటి రోల్ చేయాలని నా మైండ్లో ఎప్పటి నుంచి ఉందండి. అంటే తెలుగు నేటివిటీకి సరిపోయే పాత్రలు కాదు బట్ మాబ్స్టరు గ్యాంగ్స్టరు నాకు బాగా ఫ్యాషన్ ఇంట్రెస్టింగ్ ఇచ్చి కిక్కిచ్చేది ఏంటంటే సస్పెన్స్ థ్రిల్లర్స్. ఓకే ఓకే. ఎవ్రీ మినిట్ అంటే మీరు ఈ సీక్వెన్స్ ఇంకొక రెండు నిమిషాల తర్వాత గెస్ చేయలేము. ఇప్పుడు మనము జనరల్గా ఇట్లా చూడంగానే మనకు పాట వస్తుందని అనుకుంటాం కదా, అలా కాకుండా మన సినిమా నార్మల్ హ్యూమన్కి నార్మల్ ఆడియన్స్కి అర్థం కాకుండా సీక్వెన్స్లు ఉండాలని నేను కోరుకుంటాను. ఇప్పుడు కానీ అలా అర్థం కాకపోతే చూడరు కదా అండి, రిజెక్ట్ చేస్తారుగా. ఫ్యూచర్ జరగబోయే సీక్వెన్స్ అర్థం కావద్దు. ఓకే ఓకే. సర్ప్రైజింగ్ ఉండాలన్నమాట. ఓకే. గెస్ చేయడానికి వీలు ఉండకుండా చేయాలని నా కోరిక. ఓకే. ట్విస్టులు టర్న్లు అంటే అనుకోకుండా అదేలేండి, మొత్తం మూవీ అంతా ట్విస్టింగ్తో ఉండాలి. అంటే అన్ని సాధ్యం కాబట్టి కొంతవరకు సినిమా గెస్ చేసేటట్టు ఉండొద్దు. నేను కూడా సస్పెన్స్ సినిమాలో చేయాలనుకుంటున్నాను, నెగిటివ్ రోల్స్ ఎక్కువ చేయాలనుకుంటున్నాను మేడం. ఒకవేళ నాకు అవకాశం వస్తే నెగిటివ్ రోల్స్ ఎక్కువ నాకు ఇష్టం. మొదటి నుంచి నెగిటివ్ రోల్స్ మీదే ఉండేదండి ఇంట్రెస్ట్? నాకు నేను మైండ్లో పెట్టుకునే నాకు చెప్పినది ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి నాలాంటి ఇప్పుడు నేను నాకు హీరో చేద్దామని ఎప్పుడూ లేదు. ఐఎమ్ అవుట్ ఆఫ్ హీరో టాపిక్. సో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే నాకు దానిలో ఏం కిక్కు లేదు. అంటే జనరల్ ఉట్టి క్యారెక్టర్ రెగ్యులర్ పాలో లేకుంటే అంకులో మామయ్యనో బాబాయో కొంచెం నెగిటివ్ విలన్ ఇంకా నెగిటివ్ ఇంకా తిట్టుకోవాలి స్క్రీన్ మీద వీడు ఎక్కడైనా కాబట్టి కొడదాం అనేటట్టు ఉండాలి. ఓకే. దాంట్లో ఎక్కువ నా ఒపీనియన్ ప్రకారం దాంట్లో పర్ఫార్మెన్స్ స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఓకే ఓకే. దాని సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుంది, క్యారెక్టర్ ఇంపార్టెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. తర్వాత ఈ మీకు ఏ డైరెక్టర్ డైరెక్షన్లో చెయ్యాలి అని ఏమన్నా ఉందా అండి డ్రీమ్? డైరెక్టర్ అని అనే కన్నా వెరైటీ టాపిక్స్ క్రియేటివిటీ ఉన్న డైరెక్టర్స్తో చేయాలి. నాకు ఐ డోంట్ బిలీవ్ ఇన్ నేమ్స్ అండి. అంటే ఓకే వీరు వీళ్ళు వాళ్ళని ఏం లేదు. ఈ రోజున డైరెక్టర్లు ఒక 2 ఇయర్స్లో అప్డేట్ అయిపోతారు బట్ ఆర్టిస్ట్ విల్ బి దేర్ ఫర్ ఎవర్. అంటే నా దృష్టిలో క్రియేటివిటీ సంథింగ్ న్యూ ఉన్న ఎవరితోనైనా చేయడానికి రెడీ ఉన్నాను. సాయి ధర్మతేజ్ గారితో చేశారు కదా, ఆయన గురించి చెప్పండి. నాకు ఆయనతో ఒక సీన్ కాంబినేషన్లో ఉందండి, ఒకటే కాంబినేషన్లో సీన్ చేశాము. దేర్ ఆల్ ప్రొఫెషనల్ యాక్టర్స్, ఇంట్రాక్షన్ అంటే ఏం లేదు నాకు ఎవరితో. నేను ఐ మైండ్ మై ఓన్ వర్క్. నాకు ఎవరితో ఇప్పటివరకు సెల్ఫీలు కూడా తీసుకోలేదు సారీ. నేను యాక్టర్లతో ఎవరితో నేను నా పని చేసుకుంటాను. నేను ఎక్కువ డైరెక్షన్ డిపార్ట్మెంట్లతో ఇంట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది నాకు. ఓకే. కోస్టార్స్తో తక్కువ. నాని గారితో కూడా ఏం లేదా మొన్న? అంటే చేశాం సీన్స్, హాయ్ హలో అని మాట్లాడుకున్నాం అంతే. పోనీ ఏ డైరెక్టర్ గురించి మీరు బాగా చెప్తారో కొన్ని అదన్నా చెప్పండి, మీకు ఇష్టమైన డైరెక్టర్ ఇప్పటివరకు మీరు ఏం చేసిన వాళ్ళ? నాకు ఇప్పటివరకు బాగా మోహన్ కృష్ణ గారే ఇప్పటివరకు నేను సూపర్. అంటే నాకు నన్ను బాగా నాకు అంటే వెరీ ఫార్చునేట్ టు గెట్ దిస్ రోల్. ఈరోజు నాకు ఏమాత్రం పేరు వచ్చిందంటే వారి వల్లనే వచ్చింది. ప్లస్ ఈజ్ వెరీ ప్రొఫెషనల్. నాకు సంబంధించిన వరకు నేను చేసిన సినిమాలలో మిగతా వాళ్ళంతా కొత్త డైరెక్టర్స్. మహేంద్ర గారు, కేవీఆర్ మహేంద్ర ఉన్నట్టున్నారు కదా, వినయ్ గారు పెద్ద డైరెక్టరు. వారు ఇంకా వారికి నాకు స్క్రీన్ మాట్లాడేంత టైం లేదు ఇంకో డైరెక్టర్ గారు చూసుకున్నాను. సో ఈ వీరితో ఇంట్రాక్షన్ ఎక్కువ ఉండింది, మాట్లాడుకున్నాం టాపిక్స్ సబ్జెక్టు ఈ సీన్ ఇట్లా చేయాలి ఇట్లా చేయాలి అని. ఇంద్రగంటి గారితో ఎక్కువ నాకు ఇంకా వేణు ఉడుగుల ఇప్పుడు నేను ఇది చేస్తున్నాను, మన విరాట పర్వం చేస్తున్నాను. విరాట పర్వం ఒకటి చేస్తున్నాను. ఓకే. ఇంకోటి గాలివుడ్ అని సుడిగాలి సుధీర్, గాలివుడ్ సినిమా పేరు. ఓకే. సుడిగాలి సుధీర్ హీరో రాజశేఖర్ రెడ్డి సేమ్, ఇప్పుడు ఇంతకుముందు సాఫ్ట్వేర్ సుధీర్ డైరెక్టరే, అదే టీమ్ మళ్ళీ దాంట్లో చేస్తున్నాను. అందరూ కూడా పోలీస్ క్యారెక్టర్? పోలీస్ కాదు కదా, రెండు కదా. దీనిలో పోలీసే, పోలీసే ఒక దాంట్లో మాత్రం కాదు. కాదు, 10 సినిమాలు చేస్తే 9 పోలీసు ఒకటి కాకుండా ఉండే అట్లా తయారైంది నా పరిస్థితి. ఈ మొత్తం మీకు అవే రోల్స్ వస్తాయేమో అండి రాబోయే రోజుల్లో కూడా చూడాలి. ఇంకా నేను నో ఎస్ అనే పరిస్థితిలో లేను, మంచి పాత్ర అయితే చేద్దాం అనుకుంటున్నాను. నెగిటివ్ రోల్స్ కానీ కొంచెం ఇంపార్టెన్స్ రోల్స్. రెమ్యునరేషన్ పరంగా మీకు హ్యాపీ అని అండి? రెమ్యునరేషన్ ఇంకా దూరం పోలేదు మేడం, నేను ఆలోచించేంత రెమ్యునరేషన్. అంటే మీరు పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యి ఉండి అమెరికా నుంచి రిటర్న్ అయ్యి ఇక్కడికి వచ్చి ఇందులో సెటిల్ అయ్యారు కదా, ఇదే ప్రొఫెషన్గా ఉన్నారు ఇప్పుడు మీరు నిజం చెప్పాలంటే.
అందుకని అడుగుతున్నాను. కొంచెం వేరే బిజినెస్లు కూడా ఉన్నాయి. ఉన్నాయా? ఇది ఇది హాబీ అండ్ ప్యాషన్. ఇంకా ఇది సర్వైవల్ కాదు. ఓకే ఓకే. సో రెమ్యునరేషన్ నేను డిమాండ్ చేసే పరిస్థితులు కూడా లేను.